ప్రభుత్వ సంస్థల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారా? ఆ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకుంటారు? ఆ జాబ్స్ నోటిఫికేషన్స్ ఎక్కడ ఉంటాయో తెలుసా? దానికి ఓ వెబ్సైట్ ఉందని తెలుసా? ప్రతి జిల్లాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఇంతకు ముందు ఈ ప్రక్రియ ఆఫ్లైన్ లో సాగేది. చాలా మంది ఈ జాబ్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. తమకున్న అర్హతలకు తగ్గట్టుగా జాబ్స్ కోసం చూస్తుంటారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రత్యేకంగా ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారానే ఆ ఉద్యోగాల భర్తీ జరుగుతాయి. ఆపకాస్ పరిధిలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలుంటాయి. వారికి శాలరీలు కూడా APCOS నే చెల్లిస్తోంది. దీని ద్వారా ఎటువంటి లంచాలు, రికమెండేషన్లకు తావు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. ఈ లింక్ పై క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న, మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారు? కామెంట్ ద్వారా మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అవుట్సోర్సింగ్ జాబ్స్ కు అప్లై చేసుకోవడానికి ఇంతకు ముందు APCOS వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ లింక్ ఉండేది. అది ఓపెన్ చేయగానే అందులో పోస్టుల వివరాలు ఉండేవి. ప్రస్తుతం అవుట్సోర్సింగ్ కు సంబంధించి నోటిఫికేషన్స్ ను ఆయా జిల్లాల కలెక్టర్ల వెబ్సైట్లకు వెళ్లి చూసుకోవాలి. అంటే ఉదాహరణకు https://guntur.ap.gov.in వెబ్సైట్ లోకి వెళ్తే ఆ పరిధిలో ఉండే ఉద్యోగాలు కనిపిస్తాయి. ఇలాగే ప్రతి జిల్లా కలెక్టర్ కు వెబ్సైట్లు ఉంటాయి. ఆయా జిల్లా కలెక్టర్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే పైన నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ లోకి వెళ్లగానే నోటిఫికేషన్లు ఉంటాయి. అందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. ప్రతి జిల్లా వాళ్లు ఇలా చెక్ చేసుకుంటే సంబంధిత పోస్టుల గురించి తెలుస్తుంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో మెడికల్ డిపార్ట్మెంట్ లో అవుట్సోర్సింగ్ జాబ్స్ గురించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కాపీలు PDF లో ఉన్నాయి. వాటికి ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే APCOS వెబ్సైట్ ఓపెన్ చేయగానే పేమెంట్ కు సంబంధించి సర్క్యులర్ ఉంటుంది. లేటెస్ట్ న్యూస్ జీవో సర్క్యులర్స్ అనే దాంట్లో సర్క్యులర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలకు సంబంధించిన గైడ్ లైన్స్ ఉంటుంది. దీని ప్రకారం ప్రతిరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హాజరు వివరాలను ఆ DDOలు అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే పోయిన నెల 21వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు హాజరు వివరాలను అందులో నమోదు చేయాలి. దాని ఆధారంగానే పేమెంట్ చెల్లింపులుంటాయి. శాలరీలకు సంబంధించిన ప్రాసెస్ కూడా ఆ ఫైల్లో ఉంటుంది. దాని ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ వాళ్లు APCOS వెబ్సైట్ లోకి లాగిన్ అయిపోయి హెడ్ ఆఫ్ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసుకోవాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు CFMS ద్వారానే చెల్లించడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన ఫండ్ అందులో ఉందో లేదో ప్రతి నెల చెక్ చేసుకోవాలి. ప్రతి నెల 15వ తేదీ లోపు చూసుకోవాలి. తర్వాత వారి బిల్లులను CFMS లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మంత్లీ అటెండెన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత ఆప్కాస్ అథారిటీస్ తో ఆటోమేటిక్ గా ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన బిల్లును ప్రతి నెల 25వ తేదీ లోపు CFMS సైట్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 25 తర్వాత చేస్తే అలౌ చేయదు. ఒకవేళ CFMS పోర్టల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి పే బిల్ ప్రాసెస్ కాకపోతే FMU క్యాష్ డిపార్ట్మెంట్ వాళ్లకు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్లకు DDO రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. CFMS లో PD అకౌంట్ ఓపెన్ చేయాలి. ప్రతి నెల ఆ PD అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఈ APCOS వెబ్సైట్ ద్వారా ఇలా పారదర్శకంగా జీతాలు, బిల్లుల చెల్లింపు ఉంటుంది. అలాగే అవినీతి లేకుండా పారదర్శకంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాలు జరుగుతాయి. ఈ ప్రక్రియలో BC, SC, ST, మైనార్టీలకు 50% ఉద్యోగాలు దక్కనుండగా అందులో సగం మహిళలకు లభిస్తాయి. ఎలాంటి కోతలు లేకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిబ్బందికి బ్యాంకు ఖాతాల ద్వారా నెల నెల పూర్తి వేతనాలు అందుతాయి. EPF, ESI సదుపాయాలుంటాయి. లంచాలు, వివక్ష లేకుండా నియామకాలు జరుగుతాయి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలి మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.